నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్లకు దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పరిమళ పుష్పాలు, పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం అర్చకులు వేద పారాయణం, భక్తజన భగవన్నామ స్మరణల మధ్య సాంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో గిరికృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈరోజు జొన్నవాడ క్షేత్రంలో నిర్వహించే శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఎదుర్కోల మహోత్సవం, అనంతరం కళ్యాణ మహోత్సవం, వేద మంత్రాల మధ్యలో గాత్ర కచేరితో పాటుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవోపేతంగా చాలామంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరైనారు. స్వామివారి దీవెనతో పాటు తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం జన్మోత్సవం కూడా 7 గంటలకు మొదలవుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకసారి పూజలు పురస్కారాలు అదే సంపద అంచేతని నాలుగవది మూడిగిన మంత్రాలు తలంబరాలు ముఖ్యాలి కూతురు
వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలవని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.